హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు సో ఈ వీడియోలో అయితే నేను వచ్చేసి సాంబార్ అనమాట సో ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం నూనె నూనె వేస్తే కుక్కర్లోంచి పైకి వాటర్ వచ్చేసి విజిల్ దగ్గర నుంచి పొంగదండి తర్వాత మనం సాంబార్ పౌడర్ రెడీ చేసేసుకుందాం సాంబార్ పౌడర్ కోసం ధనియాలు పచ్చిశనగపప్పు ఊరద్దాలు కొబ్బరి ముక్క పెప్పర్ కంపల్సరీ మిక్స్ రెడ్ చిల్లీ వేసుకొని కొంచెం మెంతులు వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోండి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత రోస్ట్ చేశాక గార్లిక్ అండ్ ఇంగో మాత్రం స్కిప్ చే స్కిప్ చేయకండి మీకు నచ్చితే మాత్రం వేసుకోండి అండి బాగుంటుంది అలాగ సాంబార్ పౌడర్ రెడీ చేసేసుకోండి పప్పు చూసారు కదా బాగా నీట్గా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి తర్వాత దీనిలోంచి వాటర్ ఉన్నాయి కదా వాటర్ వాటర్ని సపరేట్ చేసి పప్పు స్మాష్ చేసుకోండి కానీ నేను వచ్చేసి ఒక ముల్లక్కాయ ఒక మూడు క్యారెట్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ చింతపండు అయితే నేను నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు అనమాట ఈ సాంబార్ అనేది బేసికల్గా ఇడ్లీలోకి రైస్లోకి చపాతి దోశ అన్నిటిలోకి బాగుంటుందండి తర్వాత మనం నీట్గా ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంగ వేసుకోవాలి ఇంగ వేసుకొని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ చిన్న షాలో ఆనియన్స్ ఉంటే మాత్రం వేసుకోండి అండి ఈ ముక్కలన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం ఉప్పు వేస్తే కూడా మంచిగా సాఫ్ట్గా ముక్కలకి ఉప్పు పట్టేసేసి ఫ్రై అవుతాయండి చూసారు కదా ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పప్పులో కూడా వేసాము చూసుకొని వేసుకోండి అండ్ మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు బేసికల్గా ఇది నేను ఇడ్లీ సాంబార్లోకి చేస్తున్నా కాబట్టి నేను ఇంకా ఏం వెజిటేబుల్స్ వేయలేదండి ఇవి మాత్రమే వేసాను చాలా యమ్మీగా ఉంటుంది మూత పెడితే ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయండి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండీ సాంబార్ ఆనియన్స్ అవి వేసుకుంటే నాకు ఎంత ఇష్టమోనండి ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇందులోకి లెమన్ సైజ్ తీసుకున్న చింతపండు ఉంది కదండి అది జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ వేసుకోండి చింతపండు పులుసు వేసుకొని బాగా తిప్పుకోండి ఆ చింతపండు పులుపు మనం వేసిన ఉప్పు అనేది వాటికి పట్టాలి సో చూసారు కదా రెండు పట్టేశాక ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు పప్పు వాటర్ ఇందాక ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోండి బాగా ఇప్పుడు వరకు రెండు ఫ్లేవర్స్ బాగా పట్టేసి ఉంటాయి ఇప్పుడు పప్పు వేసుకున్నాం కాబట్టి పప్పు కూడా ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదండి అది కొంచెం స్టోర్ చేయడానికి ఒక ఫోర్ టైమ్స్కి వస్తుంది హార్డ్లీ ఒక టూ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి ఈ సాంబార్లోకి మీకు ఇంకా కావాల్సిన కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట ఎంటీఆర్ ఫ్లేవర్స్ ఎలా అయితే ప్యాకెట్స్ చేసుకుంటాము అదే ఫ్లేవర్ వస్తుందండి ఈ సాంబార్ పౌడర్తో చూసారు కదా బాగా మరుగుతున్న సాంబార్లో కొత్తిమీర వేసుకొని బాగా మూత పెట్టేసి సిమ్లో పెట్టి బాగా మరగనిచ్చండి తర్వాత ఒక్కసారి టేస్ట్ అన్నీ చెక్ చేయండి అండి అన్నీ సరిపోయి ఉంటాయి నాకు తెలిసి ఉప్పు మాత్రం కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి మీరు మళ్ళీ సరేనా చాలా ఎమ్మీగా అయిందండి సాంబార్ మాత్రం మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందా ఇలాంటి లాంగ్ వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీ సాంబార్ సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్